తెలంగాణలో కొలువుల జాతర ఇక వరుసగా నోటిఫికేషన్లు మొత్తం ఖాళీలు ఎన్నంటే తెలంగాణలో మొత్తం నలభై తొమ్మిది వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు ఆర్థిక శాఖ అధికారులు తేల్చారు మంత్రివర్గ ఆమోదం లభించగానే ఆయా ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్ విడుదల కానున్నాయి దీంతో ఇక రాష్ట్రంలో కొలుల జాతర మొదల కానుంది తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై మళ్లీ కదలిక మొదలైంది రాష్ట్రంలో మొత్తం ఖాళీల సంఖ్యపై క్లారిటీ వచ్చేసింది అన్ని ప్రభుత్వ శాఖల నుంచి అందిన సమాచారంతో ఆర్థిక శాఖ ఖాళీల సంఖ్యను ఫైనల్ చేసినట్టు తెలిసింది రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను మినహాయించగా మొత్తం పోస్టులు ఉన్నట్లుగా ఆర్థిక శాఖ అంచనాకు వచ్చినట్లు సమాచారం ఈ వివరాలతో రూపొందించిన ఫైల్ ను మంత్రివర్గ ఆమోదం కోసం పంపించినట్టు తెలుస్తోంది బుధవారం ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అధికారులతో సమావేశం నిర్వహించారు రాష్ట్రంలో ఉద్యోగాల ఖాళీ లెక్కను తేల్చేందుకు కొన్ని రోజులుగా కసరత్తు సాగుతోంది ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ అధికారులు వివిధ శాఖల వారీగా సమావేశాలు నిర్వహించారు టిఎస్పీఎస్సి గుర్ల నియామక పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పంచాయతీరాజ్ నియామక బోర్డుల పరిధిలోకి వచ్చే ఉద్యోగాల ఖాళీలను ఆర్థిక శాఖ గుర్తించింది ఈ మేరకు మొత్తం నలభై తొమ్మిది వేల ఖాళీలు ఉన్నట్టు తెలిసింది రాష్ట్రంలో ప్రస్తుతం ఆరు వేల మంది విఆర్ఓలను వివిధ విభాగాల్లో సర్దుబాటు చేయాలని ఇప్పటికే సర్కార్ నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే అయితే కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్న పోస్టుల సంఖ్యను ఖాళీల కింద గుర్తించలేదు అలా చేస్తే ఆయా సిబ్బంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని సర్కార్ భావిస్తోంది వారిని త్వరలో రెగ్యులరైజ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది త్వరలో చేపట్టిన నియామకాల్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది వీటేజీని ఇస్తే ఎలా ఉంటుందన్న అంశంపై సైతం సర్కార్ కసరత్తు చేస్తోంది అయితే ఈ అంశంపై మంత్రివర్గ సమావేశంలో క్లారిటీ రానుంది త్వరలోనే మంత్రివర్గ సమావేశం నిర్వహించి ఆర్థిక శాఖ నుంచి అందిన ఖాళీల నివేదికను ఆమోదించనున్నట్టు తెలుస్తోంది అయితే మంత్రివర్గ సమావేశం నాటికి ఖాళీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించిన వెంటనే ఆయా నియామక ఏజెన్సీలు నోటిఫికేషన్ విడుదల చేస్తాయని ఆయా వర్గాలు చెబుతున్నాయి ఈ మేరకే ఇప్పటికీ కసరత్తు సైతం పూర్తయిందని సమాచారం దాదాపు అన్ని ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు